హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం 2017 లో రిలీజ్ అయిన టైమ్ ట్రాప్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. మూవీ కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. మూవీ నేమ్ కి తగ్గట్టు మూవీ కాన్సెప్ట్ మొత్తం టైం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా మూవీ గురించి తెలుసుకుందాం, రండి. మూవీ స్టార్టింగ్ సీన్ లో హాపర్ అనే వ్యక్తిని చూపిస్తారు. హాపర్ కి ఇద్దరు అసిస్టెంట్స్ ఉంటారు. హాపర్ తన అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్లి, నేను ఒక రీసెర్చ్ కోసం అడవిలోకి వెళ్తున్నాను, ఒకవేళ నాకు ఏదైనా అవసరం వస్తే ఏదో ఒకలాగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతానని చెప్పి బయలుదేరతాడు. హాపర్ తనతో పాటు ఒక డాగ్ ను కూడా తీసుకెళ్తాడు. యాక్చువల్ గా హాపర్ ఒక ఆర్కియాలజిస్ట్. హాపర్ అతని డాగ్ ను తీసుకుని అడవిలోకి వెళ్తున్నప్పుడు అతని డాగ్ గట్టి గట్టిగా మరుగుతుంది. హాపర్ అడవి లోపల కంట వెళ్ళినప్పుడు అతనికి ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ నార్మల్ గా ఉండదు. దాన్ని చూసి హాపర్ కి ఏదో మిస్టీరియస్ గా అనిపిస్తుంది. అలాగే ఆ కేవ్ లోపల ఎవరో గాని నిలబడి ఉంటారు. అతను ఒక కౌబాయ్ వేషంలో ఉంటాడు. అంతేకాకుండా అతనిలో ఎటువంటి చలనము కూడా కనిపించదు. నెక్స్ట్ హాపర్ కేవ్ బయటికి వస్తాడు. అప్పుడు అతనికి ఒక వెహికల్ కనిపిస్తుంది. ఆ వ్యాన్ హాపర్ పేరెంట్స్ ది. అది చూసి తన పేరెంట్స్ కూడా ఈ ప్లేస్ కి వచ్చారనే విషయం హాపర్ కి అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హాపర్ పేరెంట్స్ మాయమైపోతారు. అది తెలిసే హాపర్ తన పేరెంట్స్ ని వెతకడానికి ఇక్కడికి వస్తాడు. హాపర్ ఆ వెహికల్ ని చెక్ చేస్తాడు. దాంట్లో అతనికి చాలా థింగ్స్ అనేవి దొరుకుతాయి. వాటిలో వాళ్ళ పేరెంట్స్ ఫోటోస్ కూడా ఉంటాయి. ఇదంతా చూసి హాపర్ కి డౌట్ వస్తుంది. దాంతో అతను వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్లిపోతాడు. అక్కడే తన అసిస్టెంట్ అండ్ ఆమె బ్రదర్ కూడా ఉంటారు. హాపర్ తన అసిస్టెంట్ జాకీతో, నేను నిన్ను కేవ్ దగ్గరికి తీసుకెళ్తా అన్నాను కదా, కానీ అక్కడ వాతావరణం ఏమి బాగోలేదు, అందుకే నేను నిన్ను తీసుకువెళ్ళలేకపోతున్నానని చెప్పి మళ్ళీ తిరిగి ఆ కేవ్ దగ్గరికి బయలుదేరతాడు. హాపర్ కేవ్ దగ్గరికి వెళ్లి ఒక తాడుని బండరాయి కట్టేసి నెమ్మదిగా కేవ్ లోకి దిగుతాడు. అప్పుడు అతనికి కేవ్ ఎంట్రన్స్ లో ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది కనిపిస్తుంది. ఆ లేయర్ కి అవతల పక్క ఉన్న అట్మాస్ఫియర్ అండ్ హాపర్ నుంచి ఉన్న చోట్ల ఉన్న అట్మాస్ఫియర్ రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఏదైతే అది అయిందని అనుకుని హాపర్ చాలా జాగ్రత్తగా లేయర్ ని దాటుకుని కేవ్ లోపలికి ఎంటర్ అవుతాడు. అతను కేవ్ లోకి ఎంటర్ అవ్వగానే అప్పటి వరకు కదలకుండా నిలబడి ఉన్న కౌబాయ్ ఒక్కసారిగా కదులుతాడు. అది చూసి హాపర్ కి అసలు ఏం అర్థం కాదు. ఇంకో పక్క జాకీ అండ్ టేలర్ ఇద్దరు కలిసి హాపర్ గురించి మాట్లాడుకుంటారు. మన ప్రొఫెసర్ కేవ్ దగ్గరికి వెళ్లి 2 డేస్ అయింది, కానీ అతని దగ్గర నుండి ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు. మనం ఒకసారి కేవ్ దగ్గరికి వెళ్లి హాపర్ ఏమయ్యాడో కనిపెడతాం పద అని టేలర్ జాకీకి చెప్తాడు. బట్ వీళ్ళ దగ్గర కేవ్ దగ్గరికి వెళ్ళడానికి కారు ఉండదు. దాంతో జాకీ టేలర్ గర్ల్ ఫ్రెండ్ కారాకి ఫోన్ చేసి ఆమెను ఒక కారుని తీసుకురమ్మని చెప్తుంది. కారా కూడా కారుని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటుంది, కానీ ఆమె తనతో పాటు తన సిస్టర్ అయిన వ్యూస్ ను కూడా తీసుకెళ్లాలని అనుకుంటుంది. వీళ్ళతో పాటు ఫర్బీ అనే అబ్బాయి కూడా కేవ్ దగ్గరికి బయలుదేరతాడు. నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి కేవ్ కి వెళ్తారు. అప్పుడే వాళ్ళకి హాపర్ పేరెంట్స్ వ్యాను కనిపిస్తుంది. అలాగే వాళ్ళకి బాగా పాతదైపోయిన ఒక తాడు కూడా కనిపిస్తుంది. ఆ తాడు కూడా కట్ చేయబడి ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ కలిసి కేవ్ లోపలికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. కానీ ఫర్బీ మాత్రం కేవ్ లోకి వెళ్ళడానికి కొంచెం భయపడతాడు. దాంతో మిగతా వాళ్ళు ఫర్బీని కారులోనే ఉండమని చెప్పి కేవ్ లోపలికి వెళ్తారు. కేవ్ లోపల కారాకి ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ కనిపిస్తుంది. అసలు ఆ లేయర్ ఏంటా అని ఆమె ఆలోచిస్తుంది. బట్ వీళ్ళ హాపర్ ని ఎలాగైనా కనిపెట్టాలని అనుకుని ఆ లేయర్ ని బ్రేక్ చేసుకుంటా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకో పక్క హాపర్ ఆ కౌబాయ్ ని ఫాలో అవుతూ ఇంకా లోపలికి వెళ్తాడు. అప్పుడే అతనికి కేవ్ లోకి ఉన్న ఇంకో ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది. ఆ ఎంట్రన్స్ దగ్గర లైట్ ఆరుతూ వెలుగుతూ ఉంటుంది. అది చూసి హాపర్ కి ఆ కేవ్ లో ఏం జరుగుతుంది అనే విషయం అసలు అర్థమే కాదు. అప్పుడే సడన్ గా హాపర్ కి కేవ్ లో నుండి ఏవో పెద్ద పెద్ద సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. అది విని భయపడే హాపర్ కేవ్ నుండి బయటకు వచ్చేస్తాడు. కేవ్ బయట మొత్తం చాలా చీకటిగా ఉంటుంది. యాక్చువల్ గా హాపర్ ఆ కేవ్ లోకి వెళ్లి కేవలం 5 మినిట్స్ మాత్రమే అవుతుంది. అతను కేవ్ లోకి వెళ్ళినప్పుడు బయట ఎండ కాస్తూ ఉంటుంది, కానీ అతను బయటకు వచ్చేసరికి చీకటి పడిపోతుంది. హాపర్ కి ఏం అర్థం కాదు. దాంతో అతను తన కార్ దగ్గరికి వెళ్తాడు, కానీ అతని కారు నిండా చెట్లు మొలిచేసి ఉంటాయి. అలాగే అతని కారు మొత్తం పాడైపోయి ఉంటుంది. ఆ కారు కూడా ఎన్నో సంవత్సరాల నుండి అక్కడే ఉన్నట్టు బాగా పాడైపోయి ఉంటుంది. అంటే ఆ కేవ్ లో హాపర్ 5 మినిట్స్ గడిపితే బయట ప్రపంచంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి అన్నమాట. నెక్స్ట్ హాపర్ కి అదే ప్లేస్ లో ఉన్న కారు అండ్ జాకీ బ్యాగ్స్ కూడా కనిపిస్తాయి. వాటిని చూశాక తన స్టూడెంట్స్ తన కోసం కేవ్ దగ్గరికి వచ్చారనే విషయం హాపర్ కి అర్థమవుతుంది. దాంతో వెంటనే హాపర్ మళ్ళీ కేవ్ లోకి వెళ్ళాలని అనుకుంటాడు. ఇంకో పక్క జాకీ వాళ్ళు కేవ్ మొత్తం సెర్చ్ చేసి హాపర్ ని కనిపెట్టాలి అని అనుకుంటారు. దాంతో వాళ్ళు తమ సెర్చింగ్ ని స్టార్ట్ చేస్తారు. అప్పుడే సడన్ గా వాళ్ళకి ఏవేవో పెద్ద సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. అది విని జాకీ వాళ్ళు ఆ కేవ్ నుండి ఎలాగైనా బయటకు వెళ్ళిపోవాలని అనుకుంటారు. వెంటనే వాళ్ళు తమ వచ్చిన దారి గుండానే బయటకు వెళ్ళాలని డిసైడ్ అవుతారు. వీళ్ళు కేవ్ లోపలికి వచ్చేటప్పుడు ఒక తాడుని పైకి కట్టేసి కిందకి విసురుతారు. సో జాకీ ఆ తాడు సహాయంతో పైకి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటుంది. సో ఆమె దాన్ని పట్టుకుని పైకి వెక్కుతూ ఉంటుంది. కానీ జాకీ పైకి వెళ్ళేటప్పుడు ఆ తాడు తెగిపోతుంది. దాంతో జాకీ కింద పడిపోతుంది. జాకీ పడిపోతున్నప్పుడు టేలర్ ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అతనికి కూడా గాయమవుతుంది. జాకీకి కూడా పెద్ద ఇంజురీ అనేది అవుతుంది. నెక్స్ట్ టేలర్ ఇంకో తాడుని పైకి విసిరి పైకి వెళ్దామని అనుకుంటాడు, కానీ ఆ తాడును కూడా కట్ అయిపోయి కింద పడిపోతుంది. అప్పుడే టేలర్ వాళ్ళు బయట ఉన్న ఫర్బీ గడు కావాలని తాడును కట్ చేసి మనల్ని ఆట పట్టిస్తున్నాడని అనుకుంటాడు. దాంతో వెంటనే టేలర్ తన దగ్గర ఉన్న వాకీ టాకీ సహాయంతో ఫర్బీని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ టేలర్ కి ఫర్బీ దగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాదు. కానీ ఆ వాకీ టాక్ నుండి ఎవరో వ్యక్తి హెల్ప్ హెల్ప్ అని అంటూ ఉంటాడు.
ఉంటాడు. అప్పుడు వాళ్ళు గాయపడ్డ జాకిని అక్కడే వదిలేసి కేవ్ లోపలికి వెళ్తారు. అప్పుడే వాళ్ళకి ఒక చోట తెగిపడిపోయి ఉన్న ఒక తాడు కనిపిస్తుంది. నెక్స్ట్ ఫర్బీ డెడ్ బాడీ కూడా అదే ప్లేస్ లో దొరుకుతుంది. ఫర్బీ బాడీ దగ్గర ఒక కెమెరా ఉంటుంది. దాంతో టేలర్ వాళ్ళు ఆ కెమెరాని చెక్ చేస్తారు. కెమెరాలో ఫర్బీ షూట్ చేసిన ఫుటేజ్ అనేది ఉంటుంది. ఆ ఫుటేజ్ లో ఫర్బీ హాపర్ వాళ్ళ డాడ్ బుక్ ని ఓపెన్ చేస్తాడు. ఆ బుక్ లో కేవ్ కి సంబంధించిన కొన్ని విషయాలు అనేవి ఉంటాయి. ఈ కేవ్ లో మ్యాజిక్ వాటర్ ఉంది. ఆ వాటర్ తాగితే ఎవరో కూడా చనిపోరని రాసి ఉంటుంది. హాపర్ వాళ్ళ సెషన్ అకౌంట్ లో బాగున్నప్పుడు హాపర్ పేరెంట్స్ కేవ్ దగ్గరికి వచ్చారని ఫర్బీ కనబడతాడు. ఫర్బీ ఆ రోజంతా బయటే ఉండిపోతాడు. ఎంతసేపు అయినా తన ఫ్రెండ్స్ ఎవరు బయటకు రాకపోవడంతో ఆ నెక్స్ట్ మార్నింగ్ ఫర్బీ కూడా ఆ తాడు సహాయంతో కేవ్ లోకి బయలుదేరతాడు. కానీ ఫర్బీ కేవ్ లోకి దిగుతున్నప్పుడు తాడు కట్ అయిపోయి కేవ్ లోకి పడిపోతాడు. ఫర్బీ కేవ్ లో పడిపోయాక చాలా సేపు స్పృహలో ఉండడు. ఫర్బీ స్పృహలోకి రాగానే తన ఫ్రెండ్ తో వాకిటాకిలో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే సడన్ గా ఎవరో కానీ ఫర్బీ దగ్గరికి వచ్చి అతన్ని కొట్టి కొట్టి చంపేస్తారు. ఈ వీడియో చూసి మిగతా వాళ్ళు షాక్ అయిపోతారు. ఎవరికి కూడా అసలు ఈ కేవ్ లో ఏం జరుగుతుంది అనే విషయం అర్థం కాదు. వాళ్ళు ఎలాగైనా కేవ్ నుండి బయటపడదామని డిసైడ్ అవుతారు. కానీ టేలర్ అండ్ జాకీలు ఆల్రెడీ గాయపడి ఉంటారు. దాంతో కార్ అండ్ వ్యూస్ ఆ కేవ్ నుండి బయటపడే మార్గం గురించి వెతుకుతారు. కార్ హిల్ క్లైంబింగ్ చేసినట్లు ఆ కేవ్ పైకి ఎక్కి బయటకు వెళ్తుంది. వ్యూస్ ఇంకా చిన్నపిల్ల కావడంతో ఆమె కేవ్ లోనే ఉండిపోతుంది. కార్ కేవ్ బయటకు వెళ్ళగానే అసలు ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేకపోతుంది. అక్కడ వాతావరణం మొత్తం మారిపోతుంది. కారా కేవ్ బయటకు వచ్చి చుట్టూ చూస్తుంది. అప్పుడే ఒక మట్టి తుఫాన్ అనేది వస్తుంది. నెక్స్ట్ కారా ఆకాశంలో ఒక విచిత్రమైన ఆకారాన్ని చూస్తుంది. అది ఒక స్పేస్ క్రాఫ్ట్. అదంతా చూసిన తర్వాత కారాకి పిచ్చి లేస్తుంది. ఆమె చాలా భయపడిపోయి తిరిగి కేవ్ లోకి వెళ్ళిపోతుంది. కారా లోపలికి రాగానే కేవ్ లో ఉన్న వాళ్ళు ఏంటి కారా నువ్వు ఇంకా బయటకు వెళ్ళలేదా అని అడుగుతారు. మామూలుగా అయితే కారా బయటకు వెళ్ళి ఒక అరగంట అయిపోతుంది. కానీ కేవ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని సెకండ్సే అయినట్టు అనిపిస్తుంది. అప్పుడే వాళ్ళకి కేవ్ బయట టైం కేవ్ లోపలికి టైం కంటే చాలా ఫాస్ట్ గా ఉంది అనే విషయం అర్థమవుతుంది. అంటే కేవ్ లోపల ఒక సెకండ్ గడిస్తే కేవ్ బయట 1 ఇయర్ అయిపోతుంది. సో వీళ్ళు కేవ్ లోపలికి వచ్చి వేల సంవత్సరాలు గడిచిపోయింది అనమాట. మూవీ స్టార్టింగ్ లో వాళ్ళు తాడును పట్టుకుని బయటకు వెళ్దామని ట్రై చేశారు కదా. అప్పుడు తాడు కేవ్ బయట సగం, కేవ్ లోపల సగం ఉంది. వీళ్ళు తాడు ద్వారా కేవ్ బయటకు వెళ్దామని అనుకున్నప్పుడు బయట చాలా సంవత్సరాలు గడిచిపోవడంతో ఆ తాడు రాయిని రాసుకుని తెగిపోతుంది. అంతేకాకుండా హాపర్ కి లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ కనిపించింది కదా, అది కూడా డే అండ్ నైట్. ఎంత త్వరగా అయిపోతున్నాయి అనే దానికి సంకేతం అనమాట. ఇదంతా తెలుసుకున్న తర్వాత కారా వాళ్ళకి నిజంగానే పిచ్చిలేస్తుంది. వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. దాంతో కారా మళ్ళీ హిల్ క్లైంబింగ్ చేసి బయటకు వెళ్ళాలని అనుకుంటుంది. సో ఆమె మళ్ళీ కేవ్ పైకి ఎక్కుతూ ఉంటుంది. అప్పుడే సడన్ గా ఒక హైటెక్ నిచ్చిన కేవ్ బయట నుండి లోపలికి వస్తుంది. దానిపై నుండి స్పేస్ సూట్ వేసుకున్న ఒక వ్యక్తి కేవ్ లోపలికి ఎంటర్ అవుతాడు. అతను చూసి కేవ్ లో ఉన్న వాళ్ళు కొంచెం భయపడతారు. స్పేస్ సూట్ వేసుకున్న వాడు కేవ్ లోపలికి రాగానే ఒక కేవ్ మ్యాన్ అతనిపై దాడి చేస్తాడు. అది చూసి భయపడి మిగతా వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. వాళ్ళు అలా కేవ్ లోపలికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి హాపర్ పేరెంట్స్ అండ్ కౌబాయ్ డెడ్ బాడీస్ అనేవి కనిపిస్తాయి. అప్పుడే సడన్ గా ఇంకో ముగ్గురు కేవ్ మెన్స్ వీళ్ళ దగ్గరికి వచ్చి చుట్టుముట్టేస్తారు. అప్పుడే టేలర్ వాళ్ళపై అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు మాత్రం టేలర్ ని చాలా దారుణంగా కొట్టి చంపేస్తారు. అది చూసి భయపడి మిగతా వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. కొద్దిసేపటి తర్వాత కారా మళ్ళీ టేలర్ డెడ్ బాడీ దగ్గరికి వచ్చి అతన్ని చూసి బాగా ఏడ్చేస్తుంది. అప్పుడే అక్కడికి స్పేస్ సూట్ పర్సన్ వచ్చి టేలర్ డెడ్ బాడీని తీసుకువెళ్లి అక్కడే ఉన్న వాటర్ లో పడేస్తాడు. ఆ వాటర్ లో టేలర్ డెడ్ బాడీని పడేయగానే టేలర్ మళ్ళీ బ్రతికి ప్రాణాలతో తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు కారా చాలా ఆశ్చర్యపోతుంది. అంటే ఆ వాటర్ కి చాలా పవర్స్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ కేవ్ మెన్ మళ్ళీ ఈ స్పేస్ సూట్ పర్సన్ దగ్గరికి వచ్చి అతనిపై అటాక్ చేసి అతన్ని హెల్మెట్ ని పీకేస్తాడు. స్పేస్ సూట్ వ్యక్తి హెల్మెట్ తీయగానే అతనికి ఊపిరాడదు. ఇక్కడ మనకి ఆ వ్యక్తి ఒక ఏలియన్ ఏమో అనిపిస్తుంది. కానీ అతను ఏలియన్ కాదు, అతను కూడా మనిషి. కానీ అతను చాలా సంవత్సరాల నుండి భూమిపై జీవించకపోవడంతోనే అతనికి భూమిపై వాతావరణం పడదు. ఆ స్పేస్ సూట్ పర్సన్ చనిపోయేటప్పుడు తన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో టేలర్ వాళ్ళకి ఒక విజువల్స్ ని చూపిస్తాడు. అదేంటంటే కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోవడం కారణంగా భూమి నాశనం అయిపోతుంది. దాంతో మనుషులు వేరే గ్రహానికి షిఫ్ట్ అయ్యి అక్కడ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కేవ్ లోని వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఇంకో మార్గం అనేది ఉండదు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలైనా సరే ఇక్కడే గడపాల్సి ఉంటుంది అని తెలిసి అందరూ కూడా చాలా భయపడిపోతారు. నెక్స్ట్ టేలర్ కి గాయాలతో పడి ఉన్న హాపర్ కనిపిస్తాడు. అలాగే అతనికి కేవ్ లో ఇంకో లేయర్ కూడా కనిపిస్తుంది. ఆ లేయర్ లో హాపర్ చెల్లి, ఆమెతో పాటు పాతకాలానికి చెందిన ఇంకొంతమంది కనిపిస్తారు. వాళ్ళంతా కూడా కేవ్ లో ఉన్న వాటర్ కోసమే వస్తారు. అండ్ ఆల్సో టేలర్ కి వాళ్ళంతా ఫ్రీజ్ అయినట్టు కనిపిస్తారు. అంటే ఈ లేయర్ లోపల టైము అనేది ఇంకా స్లోగా నడుస్తుంది. లేయర్ 1 లో 1 ఇయర్, లేయర్ 2 లో 1 సెకండ్ కి సమానం అనమాట. నెక్స్ట్ టేలర్ వాళ్ళు చనిపోయిన ఫర్బీని, గాయపడిన జాకిని తీసుకెళ్లి మ్యాజిక్ వాటర్ లో ముంచుతారు. వెంటనే వాళ్ళ గాయాలన్నీ మాయమైపోతాయి. అప్పుడే సడన్ గా కేవ్ మెన్ మళ్ళీ అక్కడికి వచ్చి వీళ్ళపై అటాక్ చేయబోతాడు. టేలర్ వాళ్ళకి వేరే మార్గం లేక కేవ్ లో ఉన్న అడ్వాన్స్డ్ నిచ్చెన ద్వారా పైకి ఎక్కి తప్పించుకోవాలని అనుకుంటారు. కారా ముందుగా నిచ్చెన ఎక్కుతుంది. ఆమె కేవ్ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళాక
ఆమెకి వాటర్ కనిపిస్తాయి. కానీ కారా మాత్రం ఎలాగైనా పైకి వెళ్ళాలని వాటర్ లో చెయ్యి పెడుతుంది. అప్పుడే సడన్ గా కొన్ని క్రియేచర్స్ కారాన్ని పైకి లాక్కెళ్ళిపోతాయి. యాక్చువల్ గా ఈ క్రియేచర్స్ కాదు, కొన్ని వేల సంవత్సరాలకు ముందు భూమిపై నుండి వేరే గ్రహానికి వెళ్లిపోయిన మనుషులు. వాళ్ళు కారాన్ని పైకి తీసుకెళ్లిపోయి ఆమెకు ఒక స్పేస్ సూట్ ని తొడుగుతారు. స్పేస్ సూట్ వేసుకున్న తర్వాత కారా మళ్ళీ కేవ్ లోకి వచ్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న రోప్స్ ని తన ఫ్రెండ్స్ కి ఇస్తుంది. అలాగే ఇక్కడ సేఫ్ గానే ఉంది అని వాళ్ళకి చెప్తుంది. నెక్స్ట్ ఆ రోప్స్ కేవ్ లో ఉన్న వాళ్ళందరినీ కారా చూసిన స్పేస్ క్రాఫ్ట్ లోకి తీసుకెళ్లిపోతుంది. ఫైనల్ గా ఫర్బీ, కారా, జాకీ అండ్ హాపర్ అండ్ మిగతా వాళ్ళని వేరే గ్రహంలో సెటిల్ అయిన వాళ్ళు కాపాడి తమ గ్రహానికి తీసుకువెళ్తారు. సో ఇప్పుడు కేవ్ నుండి బయటపడ్డ వాళ్ళు భూమిని మర్చిపోయి తమ కొత్త జీవితాన్ని కొత్త గ్రహంలో స్టార్ట్ చేస్తారు. ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. నేను ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చేశాను. ఐ హోప్ మీ అందరికీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. మామూలుగా అయితే టైం అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. మీరు ఈ మూవీని ఒకసారి చూసి తర్వాత ఎక్స్ప్లెనేషన్ వీడియోని చూస్తే ఇంకా బాగా మీకు ఈ మూవీ గురించి అర్థమవుతుంది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి.